గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నవాబ్పేట గ్రామ స్వప్నం. సర్పంచ్ కసేడి సాయి సుధా రత్నాకర్ రెడ్డి. తెలంగాణ పల్లె ప్రగతిలో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెంది విరజిల్లుతున్నాయని జయశంకర్ భూపాల్పల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబ్పేట గ్రామ సర్పంచ్ అన్నారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి సుచరిత మాట్లాడుతూ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అందరూ ఒకతాటిపైకి వచ్చి గ్రామంలో అభివృద్ధి పనులు 100% పూర్తి చేశారని, దానితో నేడు తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ అభివృద్ధి గ్రామంగా ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పల్లె ప్రగతి పనులు, పార్కు, డంపింగ్ యార్డ్, నర్సరీ, వైకుంఠ ధామం, హరితహారంలో మొక్కల సంరక్షణ, ఉపాధి పనులు, పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, మిషన్ భగీరథ త్రాగునీరు, చెక్రిగేషన్ షెడ్ నిర్మాణం పనులు పూర్తి చేశామని, గ్రామ అభివృద్ధిలో సర్పంచ్, పాలకవర్గం అనునిత్యం అభివృద్ధి పనులు చేస్తూ గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్నారని వారు తెలిపారు. ఉప సర్పంచ్ గారి సాధవన్నమ్మ మరియు పాలకవర్గం ఆధ్వర్యంలో 30 డేస్ యాక్షన్ ప్లాన్ నందు రోడ్డు వెడల్పు కార్యక్రమం చేసి రోడ్లకు ఇరువైపులా పూల మొక్కలు నాటించినది. మొక్కలను సంరక్షించటకు వాచెస్ను పెట్టి ఫ్రీ కార్లను ఏర్పాటు చేసి వారానికి 2-3 డేస్ ట్రాక్టరు, ట్యాంకర్ ద్వారా వాటర్ సప్లై చేస్తూ సంరక్షిస్తున్నాము. అలాగే రోడ్లకు ఇరువైపులా ఎల్ఈడి లైట్స్, ఫోర్స్ ద్వారా ఎల్ఈడి లైట్స్ పెట్టించి వెలుగును అందిస్తున్నాము ప్రజలందరికీ. అదేవిధంగా పాత శిథిలాల హౌజెస్ ఉన్నవి 30 డేస్ యాక్షన్ ప్లాన్ నందు తొలగించడం. పల్లె ప్రగతి వర్కుల నందు వైకుంఠ ధామము మరియు సాగ్రిగేషన్ షెడ్ మరియు పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి మొక్కలు నాటించడం. నర్సరీ కూడా ఏర్పాటు చేయడం. నర్సరీ అందు 12,600 మొక్కలు పెంచుతున్నాము. మొక్కలు టేకు, టెకోమా, జామ, నిమ్మ, మొదల గులాబీ, మందార, మంద,